జనగామ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి భూదందాకు తెరలేపారని వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆ భూమికి సంబంధించిన జూలూరి శ్రీహరి సోదరి రజిత తనయుడు రోహిత్ పేర్కొన్నారు. జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్యకు వినతి పత్రం అందించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. జనగామ జిల్లా చిలుపూర్ మండలం రాజవరం గ్రామానికి చెందిన జూలూరి శ్రీహరికి చెందిన ఒక ఎకరం 30 గుంటల భూమిని అదే గ్రామానికి చెందిన బావండ్ల భాస్కర్ అనే వ్యక్తి అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని ఆరోపించారు. ఈ ఇరు వర్గాలను జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి పిలిపించి ఇద్దరిని న్యాయంగా మాట్లాడుకోమని చెప్పినందుకు గాను అతనిపై లేనిపోని ఆరోపణలు సృష్టించారన్నారు. అధికారులు స్పందించి అన్యక్రాంతమైన తమ భూమిని తమకు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీహరి అండి, మాకు రాజవరంలో 71 సర్వే నెంబర్లో మాకు ల్యాండ్ ఎకరం 30 గుంటలు ఉంది. మాకు 80 కోట్లు మా తాతగారు ఇచ్చారు. మేము దాన్ని ఒక 4 ఎకరాలు ఉంటే మేము 4 ఎకరాలు అమ్మేసి మిగతా ఎకరా 30 గుంటలు అట్లే ఉంచుకున్నాము. దాన్ని భాస్కర్ అనే అతను, బావన్ల భాస్కర్ అనే అతను ఆక్రమించాడు. దాని గురించి మేము 8 ఏళ్ళుగా కొట్లాడుతున్నాము ఇన్ని ఆఫీసులు తిరిగినా ఎక్కడ మాకు న్యాయం జరగట్లేదు. మేము ల్యాండ్ మీదకి వెళ్ళినప్పుడు మా నాన్నగారిని కొట్టారు, మా అమ్మగారిని జడ పట్టుకుని గుంజారు. ఆ రోజు చాలా ఘోరంగా తిట్టడం అన్నీ జరిగేది. మేము ఇవాళ మా నాన్నగారును జెడ్పీ చైర్పర్సన్ సార్ గారు వాళ్ళు ఇలా చేయడము, ఇలా హత్య ప్రదానం చేయడానికి వచ్చారని చెప్పేసి ఇలా చేయడం జరిగింది, ఆరోపణలు చేయడం జరిగింది. దానివల్ల ఇవాళ కలెక్టర్ గారు కలిసి మా ఒక బాధను, ఇది ఉన్న సిచ్యువేషన్ కానీ మొత్తం మేము సార్కి ఎక్స్ప్లెయిన్ చేశామండి. దీనికి మీ అందరూ కొంచెం మాకు న్యాయం చేయాలి. దీనికి ఊళ్ళో జరిగినప్పుడు పెద్ద మనుషులు అందరూ ఉన్నారు. పోయినసారి పోయిన నెలలో మేము పెట్టిన 15 తారీఖు సార్ జెడ్పీ చైర్పర్సన్ సార్ వాళ్ళని మమ్మల్ని పిలిచారు. పిలిచి మీ పేపర్లు మీకు అమ్మిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని తీసుకురాని అన్నారు. వాళ్ళ తీసుకురామని చెప్పారు. మేము తీసుకొచ్చుకుంటామని మేమన్నాము, వాళ్ళు తీసుకొస్తారన్నారు. 20 తారీఖు వాళ్ళు డేట్ పెట్టారు. ఆ 20 తారీఖు వచ్చే ముందే మేము ఇంతవరకు మేము పోలేదు, కలవలేం లేదు. ఈ ఆరోపణలు చేసి అనవసరమైన అన్ని చేసి ఇలా చేస్తున్నాడండి. సార్కి, జెడ్పీ చైర్మన్ గారికి దీనికి ఎలాంటి ఇష్యూస్ లేవండి. ఒక ప్రజాప్రతినిధిగా కలవడం జరిగింది మేము, అంతే తప్ప ఆయనకు మాకు ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఇందులో మాకేం సపోర్ట్ చేయలేదు. కూర్చోబెట్టి మాట్లాడడం ఇదే మాకు జరిగిన న్యాయం అండి. న్యాయం కోసం సార్ దగ్గరికి వెళ్ళాము, అంతే తప్పక మాకు సంపత్ రెడ్డి సార్కి ఎటువంటి సంబంధం లేదు. ఈ ఇష్యూకు ఆయనకు ఏ సంబంధం లేదు. ఈ విషయం కలెక్టర్ దగ్గర కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆయన తిట్టడం వల్ల మా వదినకి మనశ్శాంతి లేకుండా మనస్తాపానికి గురయ్యి దుర్భాషలు ఆడడం వల్ల ఈరోజు మృత్యుతో పోరాడుతుంది. దానికోసం న్యాయం కోసం మేము ఇక్కడికి వచ్చాం కలెక్టర్ ఆఫీస్కి.